ये वंदरा बैग लो। భయం వేసిద్దారా? రే, నీకు చిన్న కథ చెప్పాలరా. నీలాంటి ఒకడు తన భార్యతో కలిసి ఫారెస్ట్ కి వెళ్తున్నాడు. సడన్ గా ఒక దొంగ అడ్డం వచ్చి అతని భార్య మెడ మీద కత్తి పెట్టి పెద్ద లోయలోకి దూకమన్నాడు. అలా దూకితే నీ భార్యని వదిలేస్తాడంట, దూకితే తను చచ్చిపోతాడు, దూకకపోతే భార్య చనిపోతుంది. మైండ్ అప్సెట్, టోటల్ కన్ఫ్యూషన్. పాపం అప్పుడు దూకిస్తాడంట. ఈ కథలు మారలేంటో తెలుసా? ఆప్షన్ లేనప్పుడు అన్ని మూసుకొని చేయాలి. అర్థమైందా? బ్యాగ్ తీ, ఓపెన్ చేయి. ఏంటిదంతా? డబ్బురా, అందులో 10 crores ఉన్నాయి. అది తీసుకుని ఎమ్మెల్యే శివారెడ్డి ఇంట్లో ఇవ్వు. బయట పోలీస్ చెక్కింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అందులో నుంచి 1 రూపాయి మిస్ అయినా నీ స్వేచ్ఛ కూడా మిస్ అవుతుంది. అర్థమైందిరా? ఎలక్షన్ లో డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేయడం నన్ను వాడుకుంటున్నావని ఇప్పటి వరకు అంబులెన్స్ లో, కార్లో, కార్ ఇంజిన్ లో, సీట్లలో ట్రాన్స్పోర్ట్ చేయడం అయిపోయిందరా? ఇప్పుడు కొత్తగా అమ్మాయిలు కిడ్నాప్ చేసి నాలాంటితో మనీ ట్రాన్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టారా? మాట్లాడింది చాలు, తొందరగా వెళ్ళు. నేను ఇవ్వనరా? తెలుసురా, 10 crores చేతికి వస్తే ఎవడైనా డబ్బు గురించే ఆలోచిస్తాడు, ప్రేమించిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తాడురా? రేరే, నేను ఇవ్వనంది నువ్వు చెప్పిన పని నచ్చక ఈ 10 crores నాకు అవసరం లేదు. డబ్బులు ఇవ్వాలంతేగా. నీకు అరగంట టైం ఉంది. ఏదైనా అడవిడి చేస్తే చంపేస్తా, నిన్ను కాదు వాడిని. వాడిని ఏదో భయపెడతామని తీసుకొచ్చాను, అనవసరంగా నన్ను భయపెట్టి వాడిని చంపేలా చేశావు. అది కాదు సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ బుల్లెట్స్ మీవే అని తెలుస్తుంది సార్. అవును కదా? అవును సార్. ఏంటయ్యా నువ్వు అన్ని అయ్యాక చెప్తావు? ఇప్పుడు నేను సస్పెండ్ అయిపోతానా? మరి నా ఉద్యోగం, నా భార్య, నా పిల్లలు? అసలు నేనెందుకు భయపడాలి? అయినా ఆ బుల్లెట్స్ నీవి కదా. రిలాక్స్, ఈ బుల్లెట్స్ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉండవు. ఎందుకంటే 150 పెట్టి ఓల్డ్ సిటీలో కొన్న, ఎవరికి లక్క చెప్పక్కర్లేదు, ఒక్క చచ్చినోడికి తప్ప. హలో సీఏ గగన్ రెస్పాండింగ్. హలో ఏసీపీ సార్. వన్ సెకండ్ సార్.
ఏసీపీ ఆదిత్య స్పీకింగ్ సార్ ఒకడు 10 కోట్ల రూపాయల బ్యాగ్ తో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దొరికారు సార్ వాడిని అక్కడే ఉంచండి ఐల్ బి దేర్ విత్ ఇన్ 5 మినిట్స్ ప్రతి రూపాయికి లక్క చూపించేదాకా ఎవరు ఫోన్ చేసినా వాడిని వదలకండి ఓకే సార్ పద ఏమన్నా చెప్పాడా లేదు సార్ ఎక్కడ వాడు అక్కడ ఉన్నాడు సార్ చెప్పరా డబ్బు ఎవరిదరా డబ్బు ఎవరిదరా ఏ ఎమ్మెల్యేదరా 10 కోట్లు తీసుకెళ్తున్నావు అబద్ధం చెప్తావా తెలీదా నీకు చెప్పరా చెప్పరా ఈ డబ్బులు ఎలక్షన్ లో పెంచడానికి కదరా చెప్పరా చూపించు నమస్తే సార్ లోపలికి వెళ్ళండి ఎలక్షన్లు అయ్యేదాకా ఏసీపీ గారికి దొరకండి రా వాడు అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పండి రేయ్ అర్థమైందా సరే ఉంటా ఎవరమ్మా నువ్వు ఆ బ్యాగ్ ఏంటి మూసేమ్మా మూసే మూసే పెద్ద ఆయన పంపించాడా నువ్వు వెళ్ళమ్మా నేను చూసుకుంటాను ఏంటయ్యా నువ్వు చేసిన పని ఆయన్ని బెదిరించమంటే డైరెక్ట్ గా చంపేసావేంటి మీరు చెప్పిందే చేశాను సార్ మీరు వాడిని బెదిరించమన్నారు నేను వాడి బాస్ని బెదిరించాను అంతే నువ్వు మారవయ్యా మారితే మన పోలీసులు ఎందుకు అవుతాం సార్ పొలిటీషియన్స్ అయ్యవడం సార్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా రమ్మంటున్నారు వస్తున్నాను ఇప్పుడే వస్తాను నీతో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి వెయిట్ చేయి సార్ ఏసీపీ ఏమయ్యా ఆదిత్య ఒకసారి బైక్ రా షిట్ వైర్లెస్ సార్ ఏసీపీ ఆదిత్య కమ్ ఇన్ ఎలక్షన్ స్క్వాడ్ బైక్ నంబర్ AP30 AB7434 బంజారా హిల్స్ వైపు వస్తుంది అన్ని చెక్ పోస్టులు చెక్ చేయండి దీంతో నాకే సంబంధం లేదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ప్రతిపక్షాల కుట్ర